ప్రజలకు సంబంధించి సాధారణ ప్రజలకు సంబంధించి 4000 కోట్ల నుంచి 6000 కోట్లు చేతులు మారేది జరకన్న ఈ మీ సేవా కార్యక్రమం సాధారణ ప్రజలకు ఉపయోగకరంగా ఉండే విధంగా ఈ కార్యక్రమం జరుగుతా ఉంది భారతదేశానికి మనం ఆదర్శవంతం ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి కార్యక్రమం లేదు భారతదేశం వాళ్ళు కూడా మనం వారు ఇవన్నీ కావాలని కోరినప్పుడు మనం ఖచ్చితంగా ఏమేమి ఇవి కావాలనో దీంట్లో ఉన్న టెక్నాలజీని ఏమేమి కావాలనో అవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేయటం జరుగుతుంది ఇతర రాష్ట్రాల వాళ్ళకు కూడా మనం ట్రాన్స్ఫర్ చేయటం జరుగుతుంది ఎప్పుడు కూడా ఏది మనం వచ్చినా కూడా ఏ మనం ఒక 40-50 సంవత్సరాల ముందర ఎవరు కూడా సెల్ ఫోన్ అనే చూసిన లేదు మనం సెల్ ఫోన్ కానీ టీవీ 83లో వచ్చింది మనకు ఇక్కడ ఏషియన్ గేమ్స్ అప్పుడు వచ్చింది టీవీ కానీ ఇంటర్నెట్ కానీ సెల్ ఫోన్ కానీ పరిస్థితి ఏది కూడా కొత్తది వచ్చినప్పుడు ఈ కొత్త మనకు టెక్నాలజీ వచ్చినప్పుడు సామాన్యునికి ఉపయోగకరంగా ఉండి వారికి తక్కువ ధరలో వారి కష్టాన్ని తగ్గించే విధంగా ఉంటేనే టెక్నాలజీ ఉపయోగపడుతుంది టెక్నాలజీ మనం కేవలం సైంటిస్ట్స్ లేకనంటే ఇన్వెన్షన్స్ మనం కేవలం ల్యాబ్ కు పెట్టుకుంటే జరగదు అన్ని అంశాలు కూడా టెక్నాలజీలో మార్పు రావాల్సినప్పుడు సాధారణ ప్రజలకు చేరినప్పుడే తక్కువ మనకు రేటుకు తక్కువ సులభంగా జరిగినప్పుడే టెక్నాలజీ ఉపయోగకరంగా ఉంటుంది దాంట్లో మన కంప్యూటర్ టెక్నాలజీ ఇంటర్నెట్ టెక్నాలజీ వల్ల పెద్ద మార్పులు మనం తీసుకొని రాగలిగాం ఇది నిజంగా ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది ఇంకా ఒక అడుగు ముందర పోతున్నాం ఇంకా ఇక నుంచి మనం ఒక చట్టం తీసుకొని వచ్చేదానికి నేను ఇప్పటికే తయారు చేయమని చెప్పాను దరఖాస్తు పెట్టుకున్న తర్వాత ఇంత సమయములో వారికి సర్టిఫికెట్ వారికి చెందాల్సిన సర్టిఫికెట్ ఇవ్వకన్నా ఉంటే ప్రభుత్వం నుంచి వారికి డబ్బు వెనకాలకి ఫైన్ గా ఇచ్చే విధంగా తయారు చేసే దానికి సిద్ధం చేయమని చెప్పాను జవాబిదార్తనం మన అధికారులో ప్రభుత్వం ప్రజలకు జవాబుదారితనం ఉండాలి అనే అంశాన్ని పరిశీలన చేసి చట్టం కొత్త చట్టం తీసుకొని వచ్చేదానికి ఇది మనం ముందరకు తీసుకొని పోవటం జరుగుతుంది త్వరలో దీన్ని పరిశీలన చేసి ఏ విధంగా చేయాలని ఇప్పుడే మంత్రివర్లు చెప్పారు 0.4% కోటి ట్రాన్సాక్షన్స్ పైన జరిగితే 37,000 అనుకున్న సమయానికంటే చెప్పిన సమయానికంటే ఎక్కువ సమయం తీసుకున్నదని వివిధ కారణాలు ఉండొచ్చు దానికి ఒక్కో దానికి ఒక్కో కారణం ఉండొచ్చు అది కూడా జరగకూడదు అది కూడా మనం సరైన సమయంలో ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఇది ఒక సామాన్యునికి ఒక సాధారణ పౌరునికి వారికి అవసరమైన సేవలు వారికి వేగవంతంగా జరగాలి వారికి సమయం వృధా కాకూడదు ఈ దీనికి తిరిగే సమయంలో ఆయన జీవితంలో ఆయన ఉపయోగకరమైన అంశం ఆయన వ్యాపారం కానీ ఇతర కార్యక్రమాలు చేసుకుండే పద్ధతిని మనం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాం ఇది ఒక రోజుతో జరిగిందో ఒక పూటతో జరిగింది కాదు వివిధ అధికారులు గంటలు తరబడి ప్రతి జిల్లాలో కూడా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ఇబ్బంది ఉంది ఆడ కలెక్టర్స్ కానీ జాయింట్ కలెక్టర్స్ కానీ అక్కడున్న కింద అధికారులు కానీ తహసీల్దార్లు కానీ ఇవన్నీ కూడా చాలా గంటల సేపు వందల గంటల సేపు వాళ్ళు కష్టపడి పనిచేసి దీన్ని చేయటం జరిగింది దీంట్లో ఇంకొక అంశం ప్రధానమైన అంశం ఉంది మామూలుగా తహసీల్దార్ ఆఫీస్లో పట్టాలు ఇస్తారు పట్టాలు ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఏ భూములు ఇద్దరు ముగ్గురికి డిస్ప్యూట్స్ ఉన్నాయో వాటిని ట్రాన్స్ఫర్ అయిపోయినాక
అక్కడ ఉన్నే అధికారులు పాత డేట్ వేసి ఆ ట్రాన్సాక్షన్ ఆ పట్టా ఇచ్చేస్తారు. ఆడ ట్రాన్సాక్షన్లేమో నలుగురు ఐదు మంది పేర్లు వచ్చేస్తాయి. వాళ్ళు జీవితాంతం కోట్లు చుట్టూ తిరుక్కుంటూ వాళ్ళు ఎవరిది ఈ పట్టా అని ఆయనకు పత్రం ఉంటుంది, ఈయనకు పత్రం ఉంటుంది. ఇద్దరు కోట్ల చుట్టూ డబ్బు ఖర్చు పెట్టుకొని తిరుక్కుండే పరిస్థితి. కానీ దీంట్లో మీ సేవలో ఒక అధికారి ట్రాన్స్ఫర్ అయితేనే ఆయన సిగ్నేచర్ బ్లాక్ అయిపోతుంది, డిజిటల్ సిగ్నేచర్ బ్లాక్ అయిపోతుంది. వేరే పాత డేట్లో ఇచ్చేదానికి లేదు. ఆయన ఏ సర్టిఫికెట్ ఇచ్చినా కూడా ఒక కాపీ ఇక్కడ హైదరాబాద్లో ఆ సర్టిఫికెట్ సిగ్నేచర్తో టైంతో పాటు ఎప్పుడు ఇచ్చారు ఎవరు ఇచ్చారు అని స్పష్టంగా ఉంటుంది. అందుకని డూప్లికేషను ఏదైతే ఉందో ఒకటే భూమిని ఇద్దరుకు ముగ్గురుకు నలుగురుకు ఇచ్చే పద్ధతి అది పూర్తిగా మనం ఆ బెడద నుంచి మనం దూరం చేసుకునే పరిస్థితి ఇదొస్తుంది. పాపము అమాయకులైన ఈ పేద రైతులు వారు ఏదో భూమి వస్తూ ఉందంటే ఆశపడి వారు డబ్బిచ్చి నలుగురు ఐదు మంది ఒకటే పట్టా తీసుకుంటారు. ఆ భూమి ఏమో ఉండేది ఒక ఎకరా ఉంటే నలుగురికి ఆ పత్రాలు ఉంటాయి. అటువంటి సమస్యల నుంచి కూడా ఇది అధిగమిస్తుంది. ఇది అటువంటి సమస్యలు లేకుండా చూసే కార్యక్రమం ఇది. అది అందుకని చాలామందికి ఈ కార్యక్రమం గురించి గ్రామాల్లో అనుభవించాలి, ముందర ఏ విధంగా ఉండేది ఇప్పుడు ఏ విధంగా ఉంది అనే అంశంతోనే మనం ఇప్పటి వరకు పెద్ద పబ్లిసిటీ ఇవ్వకన్నా జాగ్రత్తగా దీన్ని మనం చేస్తూ వచ్చాం. దీంట్లో సమస్యలు చాలా వచ్చాయి. సమస్యల్ని అధిగమిస్తూ ప్రతిదానికి ఒక పరిష్కార మార్గం చూపిస్తూ ముందర పోవటం జరుగుతూ ఉంది. ఇంకా ఈ కొత్త సర్వీసెస్ పెట్టినప్పుడు ఇంకా సమస్యలు వచ్చేదానికి ఉన్నా కూడా దీన్ని అప్పటికప్పుడు మనం ఆలోచన చేసి సమస్య వస్తేనే దాన్ని పరిష్కారం చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఉన్నది. ఇది దీంట్లో పనిచేసిన వారందరికీ ఇన్ఫర్మేషన్ మన ఐటీ కమిషనర్ కాడ నుంచి, రెవెన్యూ సిఎల్ఆర్ కాడ నుంచి, రెవెన్యూ సెక్రటరీసు చీఫ్ సెక్రటరీ కాడ నుంచి కింద స్థాయి వరకు చాలా కష్టపడి చేసిన వారందరికీ కూడా ఈ సందర్భంలో వారి కష్టానికి ప్రతిఫలం ప్రజలకు వచ్చిందనేది, వారందరికీ కూడా కష్టపడి పనిచేసిన దానికి ప్రభుత్వం తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ మనమందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. శాశ్వతంగా భారతదేశంలో మార్పు తేగలిగిన మనం చాలా మనం కరప్షన్ గురించి మనం చాలా లోకాయుత గురించి చాలా మాట్లాడుతున్నాం, ప్రతి దగ్గర మాట్లాడుతున్నారు. ఇది అసలైన ప్రజలకు మేలు జరగాలి అంటే మనము ట్రాన్స్పరెన్సీ ఉండాలి, మనం పారదర్శకంగా మనం ప్రజలకు సేవ అందించగలగాలి. అప్పుడే నిజమైన స్వాతంత్రం ప్రజలకు మేలు జరుగుతుంది తప్ప ఈ సిస్టమ్స్లో మనం పారదర్శకత తీసుకొని వచ్చేదానికి ఈ ప్రయత్నం అని తెలియజేస్తూ మరోమారు మీ అందరికి కూడా, మా మినిస్టర్స్ అందరికి కూడా, వివిధ శాఖలకు సంబంధించి మున్సిపల్ శాఖ కానీ లేక సివిల్ సప్లైస్ కానీ, ఐటీ శాఖ కానీ, రెవెన్యూ కానీ, లేబర్ కానీ, అన్ని శాఖల్లో వీటిల్ని చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి మనం ప్రభుత్వం ఇంకా వేగంగా 2 కోట్ల ట్రాన్సాక్షన్స్ సంవత్సరానికి వస్తాయి. 100,000 ట్రాన్సాక్షన్స్ వచ్చినాయంటే మనం తక్కువ అనుకున్నా కూడా 2 కోట్ల ట్రాన్సాక్షన్స్ మనకు వస్తాయి రాబోయే రోజుల్లో. దీన్ని ప్రజలకు ఇంకా దీనికంటే మెరుగ్గా చేసే ప్రయత్నం మేము చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. గౌరవనీయ ముఖ్యమంత్రి.